Kollampally Srinivas చేతకాకపోతే రాజీనామా చేయాలని చెప్పి సోమవీరాజు డిమాండ్ చేశారు. నా రాజీనామా గురించి వీర్రాజు గారు కంగారు పడాల్సిన పని లేదు. నేను రాజీనామా చేసా సోమవీరాజు గారికి ఈ పదవి రాదు. దుర్గగూడలో మంత్రి వెల్లంపల్లి అనుచరులు అక్రమాల అవినీతికి పాల్పడుతున్నారు. నా అనుచరులతో చేయించాలంటే దుర్గగూడలో చేయించాల్సిన పని లేదు. సింహాచలం మొదలు ద్వారక తిరుమల మొదలు అన్నవరం మొదలు కాళహస్తి మొదలు ఇవన్నీ కూడా నా పరిధిలోకి వస్తాయి. చర్చిల నిర్మాణానికి నిధులు ఇస్తున్నారు, మసీదుల నిర్మాణానికి నిధులు ఇస్తున్నారు, కానీ దేవాలయాలను ఎక్కడ అభివృద్ధి చేయడం లేదు. రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి 70 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి అండి ఆయన. మీ ప్రభుత్వం లొకేషన్ చూసి కూడా వణికిపోతుంది, ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని చెప్పి అచ్చెన్నాయుడు టీడీపీ నేతలు అందరూ ఆరోపణలు. జయంతికి వద్దంతికి తేడా తెలియదు, మంగళగిరికి మందలగిరికి తేడా తెలియదు. ఆ వ్యక్తి గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా జోక్ ఉంటుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుతో స్ట్రైట్ టాక్ ఆదివారం రాత్రి 9:30 నిమిషాలకు, తిరిగి సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు.